హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాక డివిజన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేస్ట్ పేపర్ గోదాములో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గత 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదే గోదాం సేమ్ కాలిపోవడం జరిగింది. దానికి మనం ఇప్పుడు కేంద్ర మంత్రి వారిలో అప్పుడు శాసనసభ్యులు ఉండే వాళ్ళు రావడం జరిగింది. 6 గంటలు ఇక్కడ కూర్చున్నాడు, ఇదే బ్రిడ్జ్ కాడ కూర్చోలేని మొత్తం ఫైర్ ఇంజనీర్ పిలిపించి డిపార్ట్మెంట్ మున్సిపల్ వాళ్ళని అందరిని పిలిపించి మాట్లాడాడు. అప్పుడే సీజ్ చేసామని చెప్పారు. నివారణ కారణాల వల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు సీజ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మటుకు మేము కేంద్ర మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాము. మార్నింగ్ తీసుకెళ్ళి ఆయన పిలిపిస్తాం కూడా ఒకసారి హైదరాబాద్కి వచ్చినాక విజిట్ చేయించి మేము కమిషనర్ దాన్ని పోయి గట్టిగా కూర్చొని గంగానగర్ ఏ ఒక్క ఫ్యాక్టరీ లేకుండా కమిషనర్ దాన్ని కూర్చొని అన్ని కంపెనీలకు సీజ్ చేపిస్తాం మేము. గత ఎందుకంటే ఇండ్ల మధ్యలో ఉంది ఇది. ఈ రాత్రి ఇండ్ల వాళ్ళు చాలా భయాందోళన గురవుతున్నారు, పండుకోలేకపోతున్నారు. గోడలన్నీ వేడయ్యి గోడ గుర్తటి సిచ్యువేషన్ వస్తుంది. మేము ఇది కమిషనర్ దానికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. కేంద్ర మంత్రి వారి దృష్టి తీసుకుంటాం. సెకండ్ టైం ఇది. 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే గోదాం కాల్తేపుడు శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు ఉంటే వచ్చి కూర్చున్నాడు. 4 గంటలు కూర్చొని ఫైర్ ఇంజన్ అందరిని పిలిపించి మొత్తం సల్లారి దాకా ఇక్కడ కూర్చొని ఆయన ఉండి మంచి